వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయేది వినాయక చవితి స్పెషల్ పాలతాలికలు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. ఆంధ్రాలో వినాయక చవితికి అందరూ తప్పకుండా చేసుకుంటారు. సో ఇప్పుడు ఆ టేస్టీ డిష్ని ఎలా చేయాలో నేను మీకు చూపించేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా నేను ఇక్కడ ప్యాన్ తీసుకుని ఫస్ట్ ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఇక్కడ బియ్యం పిండి పక్కన పెట్టేసుకుంటాను. నేను ఇప్పుడు అదే కప్లో 1.5 కప్పు అదే కప్తో వాటర్ వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకుని ఆ వాటర్లో కొద్దిగా నెయ్యి, అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. మరుగుతున్నాయి కదా వాటర్. ఇప్పుడు దీంట్లో కప్పు బియ్యం పిండి నేను కలుపుకుంటూ వేసుకుంటున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుంటున్నాను. నేను సిమ్లో పెట్టేసుకొని దీన్ని మొత్తం కలుపుకుంటున్నాను. ఇంకా పిండిలాగా అవ్వాలన్నమాట. ఈ చపాతి పిండిలాగా ముద్దలాగా అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారి చేసుకొని ముద్దలాగా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది చల్లారిపోయింది కదా, నేను మొత్తం ముద్దలాగా చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఆల్రెడీ సైడ్కి నేను కొద్దిగా బియ్యం పిండి వేసుకున్నాను. సైడ్కి నేను కొద్దిగా పొడి పిండి వేసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని తాలికల్లాగా చేసుకుంటున్నాను. మొత్తం అన్ని కూడా అలాగా చిన్న చిన్న తాలికల్లాగా చేసుకుంటున్నాను. చూస్తున్నాను కదా, నేను ఈ మొత్తాన్ని కూడా ఇలా తాలికల్లాగా చేసుకుంటున్నాను. నేను కొద్దిగా పిండి తీసుకున్నాను, ఆల్రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదా ఆ పిండి. దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకుంటున్నాను. తాలికలు చిక్కుకోవడం కోసం ఇది మనం లాస్ట్లో వాడుకుంటాము. సెండు మరియు ఇలా ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో ఒక 200 ml వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ మరిగాక ఇంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నానబెట్టుకున్న సల్ల సగ్గుబియ్యం. నేను దీన్ని ఒక 1/2 అవర్ దాకా నానబెట్టుకున్నాను సగ్గుబియ్యం. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ గా వచ్చేదాకా, అంటే ఇప్పుడు వైట్ కలర్ లో ఉన్నాయి కదా, ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. పాలు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు లైట్గా మరుగుతున్నప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటాం. తాలికలు వేసేసుకుంటున్నాను. అన్ని కూడా జాగ్రత్తగా పాలల్లో వేసేసుకుని వీటిని కలపకుండా మూత పెట్టేసుకుని ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలాగే కలపకుండా. ఇందాక మనం ఆల్రెడీ పిండిలో వాటర్ కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ వేసేసుకున్నాం. వేసుకొని దీన్ని నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే
పాపలు విరిగిపోతాయి. అందుకని నిమ్మల్లో కలుపుతున్నాం. దీంట్లో ఒక కప్పు బెల్లం 200 grams, అలాగే ఒక 150 grams షుగర్, బెల్లం కలిగేదాక బెల్లం కలుపుకుంటూ వేసుకొని బెల్లం కలిగేదాక నెమ్మదిగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఫిఫ్టీ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాము. కావాల్సిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నేను కాజు కిస్మిస్ తీసుకున్నాను, కాజు బాదాం అండ్ కిస్మిస్ తీసుకున్నాను. ఇది మోస్ట్ కామన్లీ యూజ్ చేసుకునే డ్రై ఫ్రూట్స్ కదా. ఇప్పుడు నెయ్యిని కరిగించుకొని హీట్ చేసుకుంటున్నాను. దీంట్లో ఫస్ట్ కొద్దిగా తరిగి పెట్టుకున్న బాదాం, అలాగే కొన్ని కాజు. అంటే మీకు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తింటే కనుక మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, మీడియంగా తినేవాళ్ళు మీడియంగా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై అయ్యాక క్రిస్మస్ వేసుకుంటాను. కొద్దిగా క్రిస్మస్, ఇప్పుడు క్రిస్మస్ వేయగానే ఉబ్బుతాయి అన్నమాట. అలా ఉబ్బేదాకా వీటిని వేయించుకుంటున్నాను. చూస్తున్నారు కదా క్రిస్మస్ లైట్గా ఉబ్బుతున్నాయి, లీవ్స్ లాగా అవుతుంది క్రిస్మస్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ పాలతాలికల్లో ఇది వేసి కలుపుకొని సర్వ్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా మన వినాయక చవితి స్పెషల్ టేస్టీ పాలతాలకుల రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసుకొని ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. మీకు అన్ని వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ద రెసిపీ. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ పాతకాలపు ట్రెడిషనల్ రెసిపీని వండి వినాయకుడికి నైవేద్యం పెట్టి వినాయకుడు ఆశీస్సులు పొందుతారని కోరుతూ